ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాది విరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి మనం ఈరోజు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అని చెప్పి చెప్పుకునేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అసలు ఈ యొక్క నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది, రాహువు అదేవిధంగా గురువు మేషరాశిలో సంచరిస్తున్నారు, మరియు ఈ రవి యొక్క సంచారం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి ప్రధానంగా వృషభ మిథున రాశిలో సంచారం అనేటువంటిది జరుగుతుంది. 15వ తేదీ వరకు వృషభ రాశిలో ఉంటూ తదుపరి మిథున రాశిలో సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధగ్రహం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బుధగ్రహం యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసంలో చూసుకున్నట్లయితే, మేషంలో ఉన్నటువంటి బుధుడు 8వ తేదీ నుంచి వృషభంలోకి 24వ తేదీ వరకు వృషభంలో ఉండి తదుపరి మిథునంలోకి సంచరిస్తూ ఉంటాడు. ఇక కుజశుక్రులు కర్కాటక రాశిలోని మరియు 18వ తేదీ నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవానుడు వక్రించుండడము తులలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. సింహలగ్నము సింహరాశి. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సింహం వారికి రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో, రవి ఎవరైతే ఉన్నారో, దశమ లాభస్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ దశమ లాభస్థానాల్లో సంచరించడం వల్ల ఉద్యోగరీత్యా కానివ్వండి, వ్యాపారరీత్యా కానివ్వండి, ఖచ్చితంగా అభివృద్ధికరంగా ఉంటాయి. విషయాలన్నీ కూడా అభివృద్ధికరంగా ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లో సింహం వారికి ముఖ్యంగా 8 నుంచి 24వ తేదీ మధ్యలో అధిక ఒత్తిడి చూపిస్తుంది సింహం వారికి. అలాగే కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త చూసి కమ్యూనికేషన్స్ అనేటువంటివి చేస్తూ ఉండాలి. ప్రాపర్టీకి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి, ముఖ్యంగా ఈ నెలలో జూన్ మాసంలో. మరియు మరొక విషయం ఏంటంటే సంతానాన్ని ఎప్పటి నుంచో విదేశాలకు పంపించాలి. విదేశీ సంబంధించినటువంటి ఏదైనా ఛాన్సెస్ రావాలి వారికి, హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్లో వాళ్ళకి వేరే దేశాలకు పంపించే ఏదైతే అనుకుని ఉంటారో అనుకూలించాలనుకునేటువంటి వారికి చక్కగా అనుకూలత యోగం అనేటువంటిది సూచిస్తుంది. 18వ తేదీ నుంచి మీకు ప్రత్యేకంగా అనుకున్న లోన్స్ లభిస్తాయి. కాస్త మొండిగా ముందుకు కదులుతారు. ప్రతి విషయంలోనే ఒక క్లారిటీ పెంచుకుంటూ ముందుకు వెళ్తూ విజయాన్ని సాధించేటువంటి యోగం మీకు గోచరిస్తుంది. అయితే ఉన్న ప్రాంతం కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి యోగం ఉంది. కాకపోతే 12వ స్థానంలో శుక్రకుజులు ఉన్నారు కాబట్టి కొంత రిలేషన్స్ రిలేటెడ్ సంబంధించిన కొత్త రిలేషన్స్ ఏర్పడడం కానీ కొత్త పరిచయాలు ఏర్పడడం కానీ ఇటువంటివి గోచరిస్తున్నాయి. అయితే మీరు 3వ స్థానంలో కేతు ఉన్నందుకు, 12వ స్థానంలో కుజుడు శుక్రుడు కలిసి ఉన్నందుకు ముఖ్యంగా మీరు సంతకాలు చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కంప్లీట్గా దేని మీద మనం సంతకం చేస్తున్నాము, ఎటువంటి అగ్రిమెంట్స్ మనం చేసుకోబోతున్నాము అని ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా పిచ్చి పిచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకు అంటే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శని భగవానుడి యొక్క ఆరాధన, శనిగ్రహం దగ్గర దీపారాధన, గోవుకు బెల్లం తినిపించండి. మరియు ఇక్కడ ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు మాత్రం గణపతిని తలుచుకొని అగ్రిమెంట్ చేయండి. దత్తుని ఆరాధన, దుర్గా ఆరాధన మీరు ఈ మాసం మొత్తం చేయడం వల్ల రుణ రోగ శత్రువుల నుంచి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది జన్మజాతక ఫలితాలు. ఈ జన్మజాతక ఫలితాలు ఎలా చూడాలి అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని, నెలని, సంవత్సరాన్ని, అదేవిధంగా సమయాన్ని, ప్రాంతాన్ని తీసుకుంటే మీ లగ్నం ఏమిటి అనేటువంటిది వస్తుంది. మీ లగ్నాన్ని బట్టి, మీ లగ్నంకున్న స్థితిని బట్టి
మీ తత్వం ఏమిటి, మీరు ఏ రకంగా లైఫ్లో ఏ మార్గంలో వెళ్తే లైఫ్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు, ఏ రకంగా వెళ్తే మీరు ఇబ్బందుల నుంచి బయటపడతారు అనేటువంటిది మీ యొక్క లగ్నంలో ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, మీ యొక్క జన్మజాతకంలో ప్రధానంగా చూసుకోవాల్సిన మరొక అంశము ధనస్థానం. ఈ ధనస్థానం చాలామంది రకరకాల అంశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రకరకాల మార్గాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ జన్మజాతకంలో ధనం ఏ మార్గంలో ఉంది, అదేవిధంగా మీరు ఏ ప్రయత్నాలు చేయాలి, ఏ దిశలో నివసించాలి, మీ యొక్క సంతానం కానీ వివాహం కానీ మీ రుణరోగ శత్రు స్థానాలు కానీ ఎలా ఉన్నాయి, అంటే రుణాలు ఎందుకు పెరుగుతున్నాయి, శత్రువులు ఎందుకు పెరుగుతున్నారు, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ ఎందుకు పెరుగుతున్నాయి అసలు మీకు అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. ఎటువంటి పరిహార మార్గాలు, ఏ మంత్రం చేసుకుంటే, ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా చాలామందికి వివాహ సమయం అనేటువంటిది ఎప్పుడు చేసుకోవాలనే విషయం తెలియదు. ఏదో ర్యాండమ్గా సంబంధం చూసామని చేసేసుకున్నాం అనుకుంటారు, కానీ రాంగ్ టైం ఉంటుంది, రైట్ టైం అనేటువంటిది ఉంది. అసలు ఏ ఇయర్ రాంగ్ టైం, ఏ ఇయర్ రైట్ టైం అనేది ఉంటుంది, దాన్ని బట్టి చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది. అదేవిధంగా రెండు వివాహాల యోగం ఉంటుంది కొంతమందికి, అటువంటి వారు అర్క వివాహము లేదా కుంభ వివాహం చేసుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏమిటి, మీరు విదేశాల్లోకి వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో ఉంటే బాగుంటుందా, వ్యాపారంలో ఉంటే బాగుంటుందా, ఉద్యోగంలో ఉంటే బాగుంటుందా, లైఫ్ టర్నింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయి, సెటిల్మెంట్ పాయింట్ ఎక్కడుంది అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. మరి ఇక్కడ ఇవన్నీ మన జన్మజాతకంలో ఉన్నప్పుడు మనం ఈ రాశి ఫలాలు, గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనిషి యొక్క జీవితం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అతని యొక్క నిర్ణయాలు, రెండవది అతను నిర్ణయంతో సంబంధం లేకుండా బయట జరిగేటువంటి విషయాలు. ఇక్కడ ఏంటంటే, మీ నిర్ణయంతో సంబంధం లేకుండా బయట కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఎలాగో ఒక దగ్గరికి వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, 10 గంటలకు వెళ్దాం అనుకుంటే 11 అయిపోవచ్చు, ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల మీరు కావాలని చేయలేదు అలా. అలాగే మీరు మార్కెట్లో ఒక ప్రవేశపెట్టారు, మార్కెట్కి దానికి డిమాండ్ లేదు, పడిపోయింది, అప్పుడు మీకు సంబంధం లేదు. అంటే ఎలాగా, బయట ఉన్న మార్కెట్ని అవగాహన పెంచుకొని దానికి తగ్గట్టుగా ప్రోడక్ట్ తీస్తే అది సక్సెస్ అవుతుంది. బయట ఉన్న మార్కెట్ అబ్జర్వ్ చేయకుండా చేస్తే ఫెయిల్యూర్ అవుతాం. ఎలాగో గోచారంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి తెలుసుకుంటూ మనం అడుగు వేసినప్పుడు అది బాగుంటుంది, సక్సెస్ అవుతుంది. అందుకే మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. సో మీ అందరూ కూడా రాశి ఫలితాలు మరియు మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.